మేము ఎవర్నైతే నమ్మి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి అత్యధిక మెజారిటీ తో గెలిపించిన వ్యక్తి ఇక్కడ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని మోసం చేసి రాజీనామా చేసి కాంట్రాక్ట్ల కోసం బీజేపీ లో జాయిన్ అయ్యి ఈ ఎన్నికని తీసుకొచ్చారు ఇక్కడ ప్రజలు ఆ విషయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారు వారి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా వాళ్ళు ఎండగడుతున్నారు ఏ గ్రామానికి పోయినా గానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా అభివృద్ధి చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా జరిగిన అభివృద్ధి తప్పించి ఇంకే అభివృద్ధి కూడా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ కనపడతలేదు ఆ విషయాన్ని ఈ రోజు ప్రజలు గుర్తు చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించడంగా సిద్ధం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజగోపాల్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా పార్లమెంట్ సభ్యునిగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు పక్క నియోజకవర్గమైన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే గెలిపిస్తే కన్న తల్లి లాంటి పార్టీని కన్న తల్లి పాలు దాగి ఛాతి మీద గుద్ది ఈరోజు బీజేపీ పార్టీలోకి 22,000 కాంట్రాక్ట్ 22,000 కోట్ల కాంట్రాక్ట్ పనులు తీసుకొని ఆయన కుటుంబ ప్రయోజనాల కొరకు పోయి కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ లాభం లేదు నేను బీజేపీ పార్టీతోనే అభివృద్ధి చేస్తా అని పోవడం సిగ్గుసేటైనటువంటి విషయం ఈ యొక్క మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఇది చైతన్యవంతులైనటువంటి నియోజకవర్గం ఇది ఉద్యమాల గడ్డ ఊపిరి పోసిన గడ్డ కాంగ్రెస్ కు అడ్డ ఇది ఈ విషయం అందరూ కూడా గమనించారు రాజగోపాల్ రెడ్డి నీకు మూడో స్థానం తప్పది నువ్వు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నీ స్వార్థం కొరకు పోయినవని ప్రజలు గమనిస్తా ఉన్నారు పాల్వాయి శ్రవంతి గారు వాళ్ళ తండ్రి అయినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో సేవ చేసి ఇక్కడ పదివేల ఎకరాల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు మరి గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ కడుపులో పుట్టినటువంటి బిడ్డ శ్రవంతి గారు శ్రవంతి గారిని గెలిపిస్తే ఇక్కడ ఏదైతే 10,000 ఎకరాలకు పట్టాలు ఇప్పించి హక్కులను తీసేసినటువంటి ఈరోజు మోడీ కేసీఆర్ లకు ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు వాళ్ళు ఎన్ని వేల కోట్లు పెట్టినా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మరి పాల్వాయి మరి గోవర్ధన్ రెడ్డి గారి కూతురైనటువంటి శ్రవంతికి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైతుంది తప్పకుండా గెలిపిస్తారని పూర్తి విశ్వాస నమ్మకం ఉంది ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం పాల్వాయి శ్రవంతి గారి చేతి గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.